వెల్కమ్ టు కేఎస్ఆర్ బెటర్ సొసైటీ. ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో మనం ప్రభుత్వాలకి రకరకాల మంచి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ వస్తున్నాం. వీటిల్లో భాగంగా మనం ఇవాళ ఆలోచిస్తే మన దేశానికి ఉన్నటువంటి గొప్ప వనరు ఏంటంటే మానవ వనరులు. ఈ మానవ వనరులు మనం చూస్తే చాలామంది ఇళ్లలో మహిళలు ఖాళీగా ఉంటూ ఉంటారు. ఓన్లీ మన దేశంలో పురుషులు ఒక్కళ్ళే బయటకు వెళ్ళి కష్టపడడం అలవాటు అవుతూ ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత మహిళలకి చాలా ఖాళీ టైం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే చాలా కంపెనీలు లైక్ చాక్ పీసెస్ తయారు చేయడం కానీ, క్యాండిల్స్ తయారు చేయడం కానీ, ఏదైతే హోమ్ మేడ్ చేయగలిగిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలతో కొంచెం గవర్నమెంట్ ఒక ఆర్గనైజ్ చేసి, అలానే ఎవరైతే మానవ వనరులు ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు మేము ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని వీళ్ళని కలపడం ద్వారా మానవ వనరుల్ని ఉపయోగపడేటట్టు చేసుకొని ప్రొడక్టివిటీ పెంచవచ్చు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఉండి ఇవన్నీ తయారు చేస్తారు, కంపెనీ వాళ్ళు ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, వీళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండకుండా వాళ్ళ టైంకి ఒక వాల్యూ ఉంటుంది. మనం చాలా జిల్లాల్లో చూస్తే విలేజెస్లో కొన్ని, కరీంనగర్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్స్లో బీడీలు తయారు, ఇంటింట్లో బీడీలు తయారు చేసేసుకొని అక్కడ పెడతారు, ఎవరో వచ్చి కలెక్ట్ చేస్తారు. అదే సిస్టంలో చాక్ పీసెస్ కానీ, క్యాండిల్స్ కానీ, పికిల్స్ కానీ, పౌడర్స్ కానీ ఒక ఆర్గనైజ్డ్ ఆఫ్ స్టాండర్డ్ సెటప్ పెట్టి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేసి అవుట్పుట్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇది జస్ట్ గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసి ఎవరైతే ఇలాంటి కంపెనీస్ స్టార్టప్స్ పెట్టడానికి ముందుకొస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మ్యాన్ పవర్ ఎక్కడెక్కడి నుంచో ఫ్యాక్టరీలకు వెళ్ళి ట్రావెల్ చేసి ఇబ్బంది పడే కన్నా ఇంట్లో ఉండి తయారు చేస్తారు, అది ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. సో ఈ ఆలోచనని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి ఒక బెటర్ సొసైటీ కోసం ప్రయత్నం చేస్తానే ఆశిద్దాం. థ్యాంక్ యూ.